हेलो माय डियर लर्नर्स, नमस्ते। मुंदुगा ई वीडियो लिंक ओपन चेसिनंदुकु धन्यवादालु। नेसेसिटी इज द मदर आफ् इन्वेंशन, अवसरम अनेदी आविष्करणकु मूलम अंटाडु ग्रीकु तत्ववेत्त प्लेटो। मानव परिणाम क्रमंलो अवसरानिकि तगिनट्लुगा मन मस्तिष्कंलो जनिंचिन अद्भुत आविष्करणले निप्पु, चक्रम, भाष अलाने गणितम्। ఈరోజు ఈ వీడియోలో గణితంలోని అంకెల గురించి, ముఖ్యంగా హిందూ అరబిక్ సంఖ్యల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ప్లీజ్ సపోర్ట్ us। హిందూ అరబిక్ సంఖ్యామానంలో 0 నుంచి 9 వరకు ఉండే వాటిని అంకెలు అంటారు। ఈ అంకెలతో ఏర్పడేవి సంఖ్యలు। అంకెలను మనం రాసే విధంగానే ఎందుకు రాయాలి అంటే, 8 అనే నంబర్ ని ఎన్ని వంకర్లు తిప్పుతూ ఎందుకు రాయాలి అనే నా ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్న సమయంలో నాకు దొరికిన కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను। అవేమంటే, 1928వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కి ప్రొఫెసర్ గా ఉన్నటువంటి ఫ్లోరిన్ కజోరి అనే అతను ఒక మ్యాథమెటిషియన్, ఆయన రాసిన గ్రంథం పేరు ద హిస్టరీ ఆఫ్ మ్యాథమెటికల్ నొటేషన్స్। ఈ గ్రంథంలో నంబర్స్ ఎలా ఆవిర్భవించాయి, ఎలా రూపాంతరం చెందాయి అనే విషయాలు చాలా వివరంగా తెలియజేశారు। ఈ బుక్ కాపీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి। అందులో నుంచి ఆసక్తికరమైన, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని గుర్తులను మీ ముందుకు ఉంచుతాను, ఒకసారి చూడండి వాటి। వీటిని గమనించినట్లయితే హిందూ అరబిక్ అంకెలకు దగ్గరి పోలికలు కలిగి ఉన్నాయి అని మనం చెప్పవచ్చు। ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 65 ఫిగర్ 29 పార్ట్ 5లో ఈ నొటేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి। వీటిని పరిశీలించగా అర్థమయ్యే విషయము, అంకెలకు కోణాల భావనకు ఏదో సంబంధం ఉంది అని అర్థమవుతుంది। ఈ గుర్తులను ఒకసారి గమనించండి, 1 అనే అంకెలో మనకు ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి అంటే 1 అని చెప్పవచ్చు, 2లో 1 2 రెండు కోణాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఒక అంకె తన విలువకు సమానమైన విధంగా కోణాలను కలిగి ఉంది, 3లో 3 కోణాలు, 4లో 4 కోణాలు, 5లో 5 కోణాలు, ఇలా చివరకు 9లో 9 కోణాలు క్లియర్గా గుర్తించే విధంగా మీ ముందుకు తీసుకొచ్చాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి। ఈ మొత్తం థియరీలో వాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే 0। 0లో ఎన్ని కోణాలు కనిపిస్తున్నాయి అంటే ఏమీ లేవనే చెప్పాలి, అందుకే దాని విలువ 0। విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తుంది కదా, ఎస్ నిజమే। మరి ఈ థియరీని యాక్సెప్ట్ చేసి ఇది నిజమే అని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఇదంతా ట్రాష్ కట్టు కదా అని కొట్టిపారేసేవారు ఉన్నారు। నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అంకెల గురించి ఒక కొత్త మంచి విషయాన్ని అయితే మీకు తెలియజేశాను। ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మరో విషయం, త్వరలో మన ఛానల్లో నవోదయ 6th క్లాస్కు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి పూర్తి కంటెంట్ రాబోతుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి। అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ, ధన్యవాదాలు।